ప్రజలందరికీ ప్రత్యేక ఇంకా వెళ్ళడానికి లేదు ఇక్కడ చాయిస్. ఇదిగో చూసుకోండి, 5 సంవత్సరాలుగా అర్ధ దశాబ్దంగా మనకి ఉన్న ఈ ప్రభుత్వ సో దాంట్లో భాగంగా నేను ఈరోజు పిఠాపురంలో నామినేషన్ మధ్యలో మంది ప్రజా సమూహంతో దాడుకుని ఆశీర్వచనాలు ప్రేమాభిమానాలు ఇస్తూ వచ్చాను ఇక్కడికి. ఇక టైం అయిపోతుందని చెప్పి ప్రజలు షార్ట్కట్ తీసుకుని ఇక్కడికి వచ్చాను. మళ్ళీ వెళ్ళేటప్పుడు ప్రభుత్వం సేవ వాళ్ళందరూ ఆశీర్వచనాలు తీసుకొని సాయంత్రం ఉప్పాడు సభలో ప్రసంగించుకోవాలి. ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి 2047కి వచ్చే తరానికి చాలా కీలకమైన ఎన్నికలు. ఈ కీలకమైన ఎన్నికల్లో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ రెండు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ముందుకెళ్తాం. జనసేన కూడా చాలా బలం పుంజుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గి త్యాగాలు చేసి తెలుగుదేశం పార్టీ ఇబ్బంది ఉన్నప్పుడు నిలబడి ముందుకెళ్ళాం. అదేవిధంగా చాలా మంది బలమైన నాయకులు మాకు మండపేట రామచంద్రాపురం చాలా ఒక 74 నియోజకవర్గాలు మా అభ్యర్థులు పెద్దాపురం లాంటి నియోజకవర్గాలు కూడా నేను విడ్డ్రా చేయడం జరిగింది ఎమ్మెల్యే సభ్యులని చెప్పి. దాంట్లో భాగంగానే చాలా బలమైన ప్రజా నాయకులు ప్రజల్లో బలమైన అవగాహన ప్రజా సమస్యలు లేదు. అలాంటి వ్యక్తి వర్మగారు నా కోసం కొన్ని సీట్లు త్యాగం చేశారు. మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు నమస్కారాలు. ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాలకే కానీ వ్యక్తిగత ప్రయోజనాలు దాటి చేస్తారు. సో మనస్ఫూర్తిగా వారికి కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాలను నిర్వహించాలని దానికి నా కృషి తెలియజేసుకుంటున్నాను. అలాగే జనసేన కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం కూడా వస్తుంది. దానికి సంగెల్ల ఉదయ శ్రీనివాస్ టీ టైం అధ్యక్షుడిగా, టీ టైం వ్యవస్థాపకుడిగా పేరు దాదాపు 25,000 మంది పైకి ఆయన ఉద్యోగాలు ఇచ్చారు. సో అలాగే దేశం నలుమూలల ఆయన టీ టైం చూడవచ్చు. ఇలాంటి వ్యక్తి పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్కి వెళ్తే ఖచ్చితంగా అది ఉపాధి అవకాశాలు కానీ మనకు కావాల్సిన ఓఎన్జీసీ వాళ్ళు జరుగుతున్న కాలుష్యాలు కానీ ఇవన్నీ చట్టసభ మనకి అసలు మన పార్లమెంట్ బలంగా మాట్లాడగలుగుతాం. తెలుగే కానీ ఆంగ్ల భాషల్లోనూ హిందీ తమిళ్లో కూడా ముస్లాతం అలాంటి వ్యక్తి ఈరోజు మేము జనసేన తరపు నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా కాకినాడ పార్లమెంట్ ముఖ్యంగా బుర్రా కృష్ణదాస్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు వారు మనస్ఫూర్తిగా అండగా ఉన్నారు. ఎన్డీఏ కూటమి ఈ తెలుగుదేశం మరియు జనసేన భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించబోతుంది. దానికి తార్కాణ నిదర్శనమే నామినేషన్ చేసే ప్రక్రియ. అలాగే ఏ మీడియానైతే ఈ ప్రభుత్వం నడిపిస్తుందో ఆ మీడియాకి మేము అండగా ఉంటాం. మీ కష్టాల్లో మేము పాల్గొనుకుంటాం. మీ కష్టాలకి మేము చేయవలసిన మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. మీ హెల్త్ పై పదే పదే కామెంట్ చేస్తున్నారు కదా అనిపిస్తుంది సార్. ఇంకొకటి, 1వ తారీఖు వస్తుంది, పెన్షనర్లకు సంబంధించి పింఛన్ ఇంటికి పంపుతారా లేదా ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం రాజకీయం చేసే అవకాశం అని చెప్తున్నారు. దీనికి మీరు ఏం మెసేజ్ చేస్తారు? ఇది నిజంగా కనుక చీఫ్ సెక్రటరీ కానీ పోలీస్ అధికారులు కానీ దీనికి అడ్డంకులు కల్పించకపోతే పెన్షన్ ఇళ్ళకే జరుగుతుంది. పెన్షన్ ఎలకి జరుగుతుంది ఖచ్చితంగా. కాబట్టి దీన్ని ప్రభుత్వం ఆపాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఈరోజు 1వ తారీఖు ఇంటికి పెన్షన్లు అందకపోతే దాంట్లో ప్రభుత్వం చుట్టుందని మనసు నమ్మాలి. సార్, పిఠాపురం ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎన్నికలు రాబోతున్నాయి, ఎలక్షన్ ఓట్లు మెజార్టీ అంటున్నారు, ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇది ఇప్పుడు దాకా మనం ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గం త్రికోణ పోటీ ఉంది. ఈసారి ఈ పోటీ అన్ని సమస్యల మీద సమగ్రమైన దృష్టి పెట్టడానికి, ఇప్పుడు నేను వర్మగారు విడివిడిగా పోటీ చేయడానికి కలిసి మేము ఉమ్మడిగా ఒక ప్లాట్ఫామ్ మీద పోటీ చేయడానికి సమస్యలను పరిష్కరించడానికి చాలా
సులభం. అలాగే క్లాష్ ఉంది, లేదంటే ఏదన్నా సరే ఈ సమస్యను ఇలా సాల్వ్ చేయాలి ఇలా సాల్వ్ చేయాలని ఒక ఇది ఉన్నప్పుడు, ఒక డిబేట్ ఉన్నప్పుడు దాన్ని సామరస్య వాతావరణం పరిష్కరించి, అలాగే 5,000 కలిస్తేనే పిలుకులు కదా, ఇంతమంది కలిసి వస్తే సమస్యకి మరింత బలమైన పరిష్కారం దొరుకుతుంది అలాగే చూసుకోండి.